నైనాదేవి ఆలయానికి చేరుకోవటం ఎలా? మూడు సులభమైన మార్గాలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠంలో ఒకటైన నైనాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత ఆకర్షణీయమైన హిల్ స్టేషన్లో నైనిటాల్ ఒకటి. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి అందాలతో పాటు సులభమైన ప్రయాణ సౌకర్యం కూడా ఉంది. ఈ పర్వత పట్టణంలో చాలా పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా నైని సరస్సు, నైనాదేవి ఆలయాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందాయి. నైనాదేవి ఆలయాన్ని ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన శక్తిపీఠంలో ఒకటిగా, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం మహాదేవుడి భార్య అయిన సతీదేవి తనను తాను దహించుకొని మరణించినప్పుడు ఆమె కాలిన దేహాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేస్తాడు. ఆ శరీర భాగాలు భూమిపై వివిధ చోట్ల పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా అవతరించాయి. సతీదేవి యొక్క కళ్ళు నైనీ సరస్సు ఒడ్డున పడ్డాయని నమ్ముతారు. ఇక్కడ ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించి ఎన్నో శతాబ్దాలుగా భక్తులు దేవిని పూజిస్తున్నారు. నైనాదేవి నైనిటాల్ ప్రజల ప్రధాన ఆరాధ్య దేవత. ఆమె ఆలయం సరస్సు యొక్క ఉత్తర భాగంలో ఉంది. ఈ ఆలయానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉంటుంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. కాబట్టి ఈ ఉత్సవాల్లో మీరు పాల్గొనాలని, అమ్మ ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటే మాత్రం మీ యాత్రను కొన్ని నెలల ముందుగానే ప్లాన్ చేసుకోవటం మంచిది. మీరు నైనిటాల్కు మొదటిసారిగా వెళ్లాలని కోరుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన వివరాలు మీకు నైనాదేవి ఆలయానికి చేరుకునేందుకు సహాయపడతాయి. నైనిటాల్కు వాయుమార్గం ద్వారా రావాలనుకుంటే టూరిస్టులు పంత్ నగర్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఆలయానికి 55 కిలోమీటర్ల దూరం. ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి. నైనాదేవి ఆలయానికి చేరుకోవటానికి రైలు మార్గం ద్వారా వచ్చేవారు కత్గోడం రైల్వే స్టేషన్లో దిగాలి. స్టేషన్ నుంచి ఆలయానికి 35 కిలోమీటర్ల దూరం. ఢిల్లీ ఇతర మెట్రో నగరాల నుండి రైల్వే స్టేషన్కు టూరిస్టులు సులభంగా చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవటానికి ట్యాక్సీలు బస్సులు అందుబాటులో ఉంటాయి. నైనిటాల్ బస్టాండ్ నుంచి ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరం. సైకిల్ రిక్షా లేదా ఆటో రిక్షాల ద్వారా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి నైనిటాల్కు బస్సులు నడుస్తుంటాయి.